మన కార్మికులకు ఎవరికైనా కొంత ఇబ్బంది జరిగినా కూడా ఆ రోజు మాకు నిద్రాహారాలు ఉండవు. మా కుటుంబ సభ్యులకి ఎంత ఏ ఇబ్బంది జరిగినా కూడా ఏ విధంగా ఫీల్ అవుతామో అదే విధంగా మన సోదరులకు కానీ సోదరులకు కానీ ఎవరికైనా ఇబ్బంది జరిగితే అదే విధంగా మేము ఆ సమస్య సాల్వ్ చేసేదానికి నిరంతరం కృషి చేస్తూ ఉన్నాం. ఈ ధర్మంలో మీ అందరికి చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా మన వైపు నుంచి తప్పులు లేకుండా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా కన్స్యూమర్కి నిరంతరం మనం సేవ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. వాటిని దృష్టిలో పెట్టుకొని మనం ఎప్పుడు కూడా ఏపీఎస్పీఎల్ సంస్థని పేరు ప్రఖ్యాతం తెచ్చే విధంగా మనందరం నిరంతరం కృషి చేద్దామని, అదేవిధంగా మీరు కూడా ఏ ఇబ్బందులకు గురి కాకుండా ఫీల్డ్లో పనిచేసేటప్పుడు అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటూ మరి ఫీల్డ్లో వర్క్ చేయవలసిందిగా కోరుతున్నాం. మరి ఇటీవల మన డైరీ ఇనాగరేషన్ జరిగినప్పుడు విజయవాడలో మన గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జి సంజీవ్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఆ రోజు కూడా ముఖ్యమైన సమస్యలు, రాష్ట్ర స్థాయిలో ఉన్న ముఖ్యమైన సమస్యలు, కాంట్రాక్ట్ కార్మికులకు శాలరీస్ అయితే హైక్ చేయడం జరిగింది కానీ డైరెక్ట్ పేమెంట్ ఇస్తే వారు పూర్తిగా సంతోషిస్తారని, అదేవిధంగా రెగ్యులరైజ్ చేయడానికి కూడా కృషి చేయవలసిందిగా మన గౌరవ అధ్యక్షులు వారికి తెలియజేయడం జరిగింది. ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్ సౌకర్యం, పెన్షన్ విధానం కలుగు చేయవలసిందిగా, ఆ విధంగా కూడా దానికి కూడా పర్మిషన్ ఇప్పించి అవి కూడా ఆర్డర్స్ తీసుకోవాల్సిందిగా కోరడం. అదేవిధంగా మరి ఇది కూడా మరి పూర్తి స్థాయిలో రిక్రూట్మెంట్స్ మన నార్మల్ ప్రకారం కార్మిక సౌలభ్య సోదరి అందరూ చేస్తున్నారు. ప్రధానంగా విద్యుత్ వినియోగానికి కాకుండా బయట వారు కూడా అమ్మే స్థాయిలో కూడా ఈరోజు విద్యుత్తుని ఉత్పత్తి చేయడం జరిగింది. అదేవిధంగా వినియోగదారులు కానీ ఎటువంటి ఇబ్బందులు అనేది కూడా లేవని చెప్పని తెలియజేస్తున్నారు. వాస్తవానికి ఉదు తుఫాను కానీ తిత్రి తుఫాను కానీ ఇవి రాష్ట్రాన్ని అతలాపతలం చేసినాయి. ఆ రోజు మన యొక్క ఈ యొక్క జిల్లా నుంచి దాదాపుగా 350 మంది వైద్యులకు కార్మిక సోదరులు అక్కడికి వెళ్ళి రాత్రి అనగా పనులుగా పనిచేసి సక్సెస్ఫుల్గా అతి తక్కువ సమయంలోనే అందరికీ కూడా సరఫరా విద్యుత్ సరఫరా చేయడం జరిగింది. ఇది విద్యుత్ కార్మికుల ఘనతగా కూడా అందరూ భావించాలి. ఈ యొక్క నిరంతరాయంగా పనిచేస్తూ ఉన్నాము కానీ దానికి తగ్గట్టుగానే ఈ యొక్క సమస్యలు అనేవి కూడా ఎక్కువ సమస్యలు. ఈరోజు ఈ యొక్క కార్మిక సోదరులు ఇబ్బంది పడుతున్నారు సమస్యలతో. ముఖ్యంగా ఈ యొక్క 1/2/99 తర్వాత జాయిన్ అయిన వారికి కూడా పెన్షన్ సౌకర్యం అనేది లేదు. వాస్తవంగా అది తప్పనిసరిగా రూల్ ప్రకారం ఇవ్వాల్సిన అవసరత ఉంది. ఎందుకంటే సంస్కరణలో భాగంగా తప్పనిసరిగా మాకు ఇస్తారని చెప్పని కూడా తెలియజేస్తున్నారు. అది రాష్ట్ర ప్రభుత్వం దృష్టి